చిత్రకళలోకానికి స్వాగతం మిత్రులారా. ఇంతకుముందు వీడియోలో మనం సిద్ధోగంలో కళ్ళు ఎలా పెట్టాలనే విషయంపై మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ వీడియోలో ఎవరెవరు కళ్ళు ఏ విధానాన్ని అనుసరించి పెడుతున్నారో తెలుసుకుందాం. అలాగే మనం ఎలా చేయాలో కూడా చెప్తాం. వెనకట నకాశి వాళ్ళు ఏ విధంగా చేశారంటే, వేకువజామున అంటే సూర్యోదయానికి ముందుగానే కళ్ళు పెట్టేవారట. రేపు పండుగ ఉంది అనగానే ముందు రోజు ఆలయానికి చేరుకొని మరుసటి రోజు ఉదయాన్నే 4 గంటలకు లేచి స్నానం ఆచరించి సిద్ధంగా ఉండేవారట. మొదటగా గుడి చుట్టూ అష్టదిక్పాలకులకు బలిపీఠం పెట్టేసి, అదే దిష్టిభూమం పెట్టేసి దీపాలకులను శాంతింపజేసేవారట. అక్కడ ఒక చిన్న కట్నం, అనంతరం పుట్టమన్నంతో అమ్మవారి విగ్రహం ప్రధాన విగ్రహం వద్ద పాదాల వద్ద చిన్న గద్దెలాగా ఏర్పాటు చేసేవారు. తర్వాత పసుపు కుంకుమతో ఆ గద్దెను అలంకరించి గర్భగుడి మొత్తం ధూప దీపాలతో దైవత్వాన్ని ప్రతిబింబించేలా చేసేవారు. ఇక్కడ ఒక కట్నం కూడా ఉంటుంది. ఇక డప్పు సప్పుళ్ళ మధ్య, బైన్ల వాళ్ళ ఆటపాటల మధ్య అమ్మవారి ముందు రతి అనగా జిష్టుకుంభం పోసేవాళ్ళు. ఈ జిష్టుకుంభం అనేది కుమ్మరి వాళ్ళు వండించి లోపలికి తీసుకొస్తారు. ఒక తెల్ల బట్ట పరిచి దాని మీద 5 ఇస్త్రాకులు వేసి దానిపైన ఈ రతి పోస్తారు. దీనికి మన నకాశి వాళ్ళు దీపాలతో, అగరబత్తులతో, పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి పక్కనే ఒక అద్దం అమ్మవారి ముఖం కనబడేలా పెట్టేవారు. ఇక్కడ ఒక కట్నం జిష్టుకుంభం ఉంది. తర్వాత నదర కట్నం తీసుకొని మేకపోతు లేదా గొర్రెపోతు నదరపిల్లను అక్కడ ఎదురుగా కట్టేసి, అమ్మవారికి ఎదురుగా కట్టేసి పక్కనే రెడీ చేసుకున్న బ్లాక్ అండ్ బ్రష్ తీసుకుని అమ్మవారికి ఎదురుగా కాకుండా సైడ్ నుంచి అద్దంలో చూస్తూ కళ్ళు పెట్టిస్తారు. వెండి కళ్ళు పెడతారు. అప్పుడు నుదుటి మధ్య వెండి కన్ను కూడా పెట్టేవారు. దీన్ని క్షిత్తకన్ను అనేవారు. ఆ తర్వాత మంగళహారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి మేకను తీసుకొని బయటకు వచ్చేవారు. అదే నదరపిల్ల తీసుకొని బయటకు వచ్చేవారు. ఆ తర్వాత జనం అమ్మవారిని దర్శించుకునేటప్పుడు బొట్టు పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, కట్నాలు తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆలయ కమిటీ పెద్దవంశులంతా కూడా వీరికి బట్టలు పెట్టి ఒడిం పోసి తగిన కట్నాలు ఇచ్చి సంతోషపెట్టేవారు. పూర్వమైతే ఆలయ కమిటీ వాళ్ళు 6 నెలల గాసం కూడా ఇచ్చి పంపేవారట. అంటే బియ్యం కానీ, సరుకులు కానీ, ఇంకేవైనా కానీ 6 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చి పంపేవారట. ఎందుకంటే మన గుడికి పనిచేసిన ఈ కళాకారుడు తర్వాత పని దొరికేంత వరకు ఉపవాసం కానీ ఇబ్బందులు కానీ పడకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా 6 నెలల గాసం ఇచ్చేవారట. ఈ రకంగా అప్పటి పెద్ద మనసులు కళాకారులను దైవ స్వరూపులుగా భావించేవారట. ఇక ఈ విషయాన్ని అటుస్తే పంతుల ఆధ్వర్యంలో ఎలా చేస్తారు సిద్ధోగం, కళ్ళు పెట్టే కార్యక్రమం ఎలా చేస్తారనే విషయానికి మనం మాట్లాడేటప్పుడు, ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో నూతనంగా ఆలయం నిర్మిస్తే యజ్ఞాల ద్వారా పంతులను పిలిపించి ప్రతిష్ఠ చేయించుకుంటున్నారు. మరి ఆ సమయంలో ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం. 5 రోజులు లేదా 3 రోజుల యజ్ఞం కాస్తారు. ఆ తర్వాత విగ్రహ ప్రతిష్టలు తదితర కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. ఆ సమయంలోనే చివరి రోజున మనతో కళ్ళు పెట్టిస్తారు. నేత్రోల్మిలనం అనే పేరుతో కళ్ళు పెట్టిస్తారు. ఈ నేత్రోల్మిలనం ఏ సమయానికి జరుగుతుందో అయ్యగారిని అడిగి తెలుసుకోవాలి మనము ముందుగానే. ఆ సమయానికి కరెక్ట్గా హాజరై బ్లాక్ కలర్ డబ్బా, ఎంసిల్ డబ్బా, బ్రష్ అందుబాటులో ఉన్నాయో రెడీగా ఉంచుకొని రెడీగా ఉండాలి. ఇక్కడ ఒక చిన్న విషయం మీతో చెప్పాలి. శిల్పులకు, చిత్రకారులకు, నూతనంగా ఏర్పడిన ఆలయానికి అంటే మన కొలిమేర దేవతలకు ఆలయాన్ని నూతనంగా నిర్మిస్తారు కదా, అలాంటి ఆలయాలకి గుడి విగ్రహాలు చేసిన శిల్పి లేదా అమ్మవారికి అలంకరణ కళలు అవన్నీ వేసిన చిత్రకారుడు అర్హులు కళ్ళు పెట్టడానికి. అయితే కొన్ని చోట్ల విషయాన్ని గమనించిన పంతులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం కాదు. శిల్పులు, చిత్రకారులు పెట్టాలన్నది అనది వస్తున్న ఆచారం. నెలల తరబడి విగ్రహాన్ని, ఆలయాన్ని తీర్చిదిద్దిన శిల్ప కళాకారులు లేదా చిత్రకళాకారులకు మాత్రమే మొదటగా ప్రాధాన్యత కలదు. అమ్మవారిని రూపాన్ని తయారు చేసిన శిల్పి మొదటి మంగళహారతి ఇచ్చే హక్కు కలిగి ఉంటాడు. ఇది గమనించండి. అతని తరువాతే ఎవరైనా. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. గుడి ముందు లేదా అమ్మవారి ఎదురుగా బయట ఓ గడ్డి మోపును ఏర్పాటు చేస్తారు పంతులు. అలాగే అమ్మవారి ముందు ప్రతి అదే దిష్టికుంభం పోసి అద్దము పెట్టి కళ్ళు పెట్టమంటారు. ఆ సమయంలోనే నదరపిల్లను మనం తిమ్మనాలి, ఎదురుగా కట్టేయాలి. కట్నం తీసుకున్న తర్వాత అమ్మవారి విగ్రహానికి పక్క నుండి
అద్దంలో చూస్తూ మనం కళ్ళు పెట్టేయవచ్చు. ఆ తర్వాత వెండి కళ్ళు కూడా పెట్టవచ్చు. కళ్ళు పెట్టిన తర్వాత నేరుగా అమ్మవారి ముఖమే చూడకుండా ఫస్ట్ అద్దంలో నేను చూసి బయటకు వచ్చేద్దాం. అమ్మవారికి నమస్కరించి కొబ్బరికాయలు కొట్టి మనకు ఇచ్చినటువంటి నదర పిల్లను మన వస్తువులను తీసుకుని బయటకు వచ్చేసి, అయితే ఇదే సమయంలో మీరు కళ్ళు పెట్టే సమయంలోనే అవతల గడ్డి మోపును తగలబెడతారు. ఎదురుగా అమ్మవారి పరద తీసేసి చూపిస్తారు. ఆ నింపుకు అమ్మవారి విషదృష్టి వెళ్ళిపోయి శాంతిస్తుందని నమ్మకం. ఇక మనం బయటకు వచ్చాక పంతులు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. మనం మాట్లాడుకునే విధంగా గుడికి సంబంధించిన కట్నాలు, ఏదైనా బట్టలు, ఒడిబియ్యం లాంటివి ఉంటే తీసుకొని మనం ఇక ఇంటికి వెళ్ళిపోతాం. ఇక నెక్స్ట్ సిద్ధోగాలలో పంతులు ఉండకపోవచ్చు, మన బయలులో అయితే ఉంటారు. ఆ సమయంలో మనం ఈ ప్రస్తుతానికి ఏం చేస్తున్నామంటే, నదరపిల్ల కళ్ళు ఎప్పుడు పెట్టాలో అక్కడున్న పెద్ద మనుషుల ద్వారా ముందుగానే సమయాన్ని తెలుసుకొని మన వెంట ఒక సహాయం తీసుకుందాం. అంటే ఒక వ్యక్తిని తీసుకుని, అలాగే ఒక బ్లాక్ పెయింట్, పాయింట్ బ్రష్, ఎంసిల్ ఇవి వెంట ఉంచుకొని ఆలయానికి చేరుకుందాం. ఆలయానికి చేరుకోగానే నదరపిల్ల దిష్టి కుంభం సిద్ధం చేయించాలి. దిష్టి కుంభ కట్నం, నదర కట్నం తీసుకొని అద్దంలో చూస్తూ అమ్మవారికి కళ్ళు పెట్టాలి. అనంతరం వెండి కళ్ళు కూడా పెట్టాలి. తర్వాత అమ్మవారిని చీరలతో, బట్టలతో, కండువలతో, ఆ పక్కన ఉన్న విగ్రహాలన్నీ కూడా అలంకరించి పూలమాలలు వేసి మట్టిలు మంగళసూత్రం భాష్యంగాలు ఇవన్నీ కూడా పెద్దల సమక్షంలో కరెక్ట్గా వాయిద్యాలతో, ఘంటనాదంతో చక్కగా కళ్యాణం జరిపించాలి. తర్వాత అమ్మవారికి నమస్కరించి టెంకాయ కొట్టి మన బాపతులు ఏవై ఉంటే తీసుకొని ఓడిబీమ బట్టల తీసుకొని బయటకు వచ్చేస్తాం. ఇక మన నెక్స్ట్ వీడియోలో కలర్తో కాంటాక్ట్ పడితే ఏ ఏ కథల్లో వాడి లాభాల్ని ఆర్జించవచ్చో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సమాధానాలు